హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఈ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ మసాలా కర్రీని తయారు చేయడానికి క్యాప్సికమ్ ఆనియన్ టమాటోస్ని తీసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఆనియన్ టమాటోస్ను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలన్నీ యాడ్ చేసుకోవాలి పల్లీలను వేసుకొని మంటని లో లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకోవాలి నువ్వులను కూడా లో లోనే వేయించుకోవాలి ఈ విధంగా నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక జార్లోకి వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వన్ టీ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి అలాగే ఇందులో కప్పు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి అలాగే చిటికెడు మెంతులను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంతకు ముందు పల్లీలని నువ్వులను వేసుకున్న జార్లోనే వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ వేసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి టమాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోండి తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోండి ఈ విధంగా టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని రసం తీసుకొని యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్